రిక్వెస్టింగ్ అజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా కొత్తగా కనిపించినటువంటి అజయ్ గారు, మీ రోల్ గురించి ఏమైనా మాకు చెప్పదలుచుకున్నారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, ఒక పర్సన్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ దట్ ఈస్ సాహిత్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ప్రాబబ్లీ కట్ చెప్పినప్పుడు, ప్రాబబ్లీ 7-8 మంత్స్ బ్యాక్, ఒక 1.5 అవర్ 2 అవర్స్ కట్ చెప్పాడు. కట్ చెప్పినప్పుడు ఎలా తీస్తావు నాకు తెలీదు, నువ్వు ఈ కథని నాకు చెప్పినట్టు తీసే మటుకు చాలా పెద్ద ఫిల్మ్ అని చెప్పాను. ఆయన చెప్పిన దానికన్నా అందరూ జనరల్గా చెప్పేది ఇది చాలా బాగా తీసాడు యాక్చువల్లీ. అండ్ యువ, అనన్య, ప్రియాంక, నోయల్, జీవన్, ఎవ్రీ వన్, ఆల్ యాక్టర్స్, ధనశ్రీ, హాయ్, అలానే విక్రమ్, కనకం, ఇలా చాలామంది యాక్టర్స్, శ్రీకాంత్ అయ్యంగా, శేఖర్, ఛత్రపతి, వీళ్ళందరూ కూడా అంటే ఒక విలేజ్లో ఆల్మోస్ట్ 3-4 మంత్స్ మేము ఒక 20-25 డేస్ చేసి వచ్చేసేమన్నాం నా క్యారెక్టర్ వరకు. వీళ్ళు అక్కడే ఉన్నారు, డైరెక్టర్ కానీ టీమ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్. చాలా మినిమం ఫెసిలిటీస్ ఉండేవి, చాలా కొంచెం రిమోట్ అనలే కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఫెసిలిటీస్తో పనిచేశారు మిడ్ సమ్మర్లో. అఫ్కోర్స్ అంతా సినిమా కోసమే చేస్తారు. సో మెనీ న్యూ కమర్స్ ఉన్నారు ఇందులో, ఈవెన్ ద ప్రొడ్యూసర్ నిశాంక్ కానీ, సురేష్ గారు కానీ. సో ఒక కొత్త టీం, సందీప్ గారు అన్నట్టు ఇందాక మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఓటీటీలో బాగా చూస్తాం, అలాంటి సినిమా స్క్రీన్ మీద వస్తే అరే ఇదేంటి మనం చేసే అన్నట్టుంటుంది. మలయాళం కైండ్ ఆఫ్ ఫిలింతో పాటు మంచి కమర్షియల్ కూడా సెట్ అయింది ఇందులో, మంచి కమర్షియల్ ఫిలిం ఇది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ సాయిత్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ మీట్ యాక్చువల్లీ, హీల్ బి ఎ వెరీ బిగ్ డైరెక్టర్. నేను ఒక 200-odd ఫిలిమ్స్ చేశాను నా కెరియర్లో, నేనుతో చేసిన దాంట్లో నేను చేసిన బెస్ట్ రోల్ ఇది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ సందీప్ గారు, మీ రావటం వల్ల ఈ టీజర్ రీచ్ చాలా దూరం వెళ్ళింది, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మీడియా అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొంచెం వెయిట్ చేయించాము 2-3 అవర్స్, సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. నౌ రిక్వెస్టింగ్ నోయల్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. వన్ సెకండ్. శేఖర్ హ్యాస్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారండి ఆయన, నాకు సాంగ్స్ ప్రసాద్ సాయి పంపించారు, సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే శ్యామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.